వెంకటరెడ్డి గారు, వినేష్ పోగట్ చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సమాధానం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వినేష్ పోగట్ మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు అంతకుముందు చాలా నెలలుగా ఆమె చేస్తున్న ఒకటే ఒక ఆరోపణ ఏంటంటే, లైంగిక వేధింపులు జరిగినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు బ్రిడ్జ్ భూషణ్ మీద లేదు. రెండవది, మీరు నేను కాంగ్రెస్ పార్టీతో లేదు ఇతర పార్టీలతో కలిసి లేదు అసలు నాకు ఆడటమే ఇష్టం లేదు అని అన్నారు, నేను మెడల్ సాధించిన లేదు, నేను ట్రయల్కి వెళ్ళటం ఇష్టం లేదు అని అన్నారు, నేను ట్రయల్కి వెళ్ళిన, ఈమెకి ఒలింపిక్స్కి వెళ్ళటం ఇష్టం లేదు అని అన్నారు, నేను ఒలింపిక్స్కి వెళ్ళిన, త్రుటిలో అది తప్పింది అంతే తప్ప మీరు నేను ఎందుకు ఈ ధర్నా చేస్తున్నానో దాన్ని విస్మరించి మీరు నా మీద ఎలిగేషన్స్ చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు అని వినేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆమెది చాలా కీలకమైన స్టేట్మెంట్, ఇది దేశవ్యాప్తంగా ఆలోచించే స్టేట్మెంట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో మీరు తీవ్రమైన పోరాటం చేస్తున్నారు మమతా బెనర్జీ గారి మీద, ఇక్కడ ఒక రేప్ జరిగిందన్న విషయం మీద. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వినేష్ గారు చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీలో చేరకముందు చేరిన స్టేట్మెంట్, ఒక పార్టీ కార్యకర్తగా మీరు ఆమెను చూడకండి. మామూలుగా ఆమె అన్నది ఏంటంటే, ఒక వ్యక్తి మీద లైంగిక వేధింపులు జరిగినాయి అని ఈ దేశంలో చెప్తే ఈ దేశం పట్టించుకోదు, నిన్ను రేప్ చేసి అత్యంతంగా పాశవికంగా చంపేస్తే తప్ప అది చర్చనీయాంశం కాదా అని ఆమె ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మహిళల మీద ఎంత గౌరవం ఉందో గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతులా చూపించారు. ఎందుకు చెప్పాలంటే గత 50 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండి మహిళల్ని ఎప్పుడన్నా పట్టించుకున్న పాపన పోయిందా కాంగ్రెస్ పార్టీ? నేను చెప్తాను ఎందుకు అంటే, పది సంవత్సరాల కాలంలో మరి మహిళలందరూ కూడా ఒక పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండితే అదంతా కూడా ఆ పొగ మన కళ్ళల్లో వచ్చి మన క్యాన్సర్కు బారిన పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకు కూడా సిలిండర్ ఇచ్చింది మనం చూసాం. ప్రతి ఒక్కరు ఒక ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా కట్టెల పొయ్యి వాడట్లేదు, గ్యాస్ సిలిండర్లు మాత్రమే వాడుతున్నారు. ఎందుకంటే ఏ వ్యాధిని పడకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని ఆలోచన. అదేవిధంగా జన్ధన్ ఖాతాలు, ప్రతి మహిళకు కూడా జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. వాళ్ళకి ఒకవేళ సిలిండర్ ఉన్నా కూడా సబ్సిడీ వస్తే అదే ఖాతాలో ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వెళ్తూ ఉంది. అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం, ఏ మహిళ కూడా బయటికి వెళ్ళొద్దు అని ఒక ఆలోచనతో, వాళ్ళ ఆత్మగౌరవం చంపుకోవద్దు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. వీళ్ళు అంటే చెప్పేది మహిళల గురించి చెప్పేది, ఇప్పుడు మహిళల గురించి మహిళలు ఒకవేళ నిజంగానే తృప్తిగా లేకపోతే, మహిళలకు ఇష్టం లేకపోతే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఎందుకు గెలిపిస్తారండి? మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మహిళే, ఎందుకు గెలిపించలేదు? ఏ విధంగా గెలిపించలేదు? మీరు ఒక నిమిషం మీరు మాట్లాడాలి, నేను మాట్లాడే ముందు మీరు తర్వాత మాట్లాడండి. ఈ విధంగా నేను ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మహిళలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారో మన ఎన్నికలే మనకు అదే మన తార్కాణము వాళ్ళు అదే చూపించారు. ఎందుకంటే ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఏ విధంగా గెలిపించారో మనం చూసాం. 99 సీట్లు రాగానే మేము రాజ్యాంగాన్ని మారుస్తున్నారని చెప్పేసి, లేకపోతే ఏది రిజర్వేషన్లు తీసేస్తున్నారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారంతో జనాలందరినీ కూడా మభ్యపెట్టి వీళ్ళు ఓట్లు వేయించుకున్న దాఖలాలు మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు రాజ్యాంగాన్ని మార్చరు, రాజ్యాంగంలో ఉన్న సెక్షన్లో మార్చరు. వీళ్ళ అన్ని చెప్పేది నాకు అర్థం కాదు. వీళ్ళ ప్రతి ఒక్క ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఎవరు చెప్పారు, ఎవరు చేశారు? 6 గ్యారెంటీలు కాకుండా మిగతా హామీలు ఎక్కడ ఫుల్ఫిల్ చేశారు? అదే కాకుండా ఎన్నో ఇప్పుడు రుణమాఫీ కూడా 50,000 కోట్లు అవసరం వస్తుందని చెప్పారు, 31,000 కోట్లు అవసరం వస్తుందని, 17,000 కోట్లు అవసరం వస్తుందని. మీరు ఇచ్చిందంతా ఎంతమందికి ఇచ్చారు? ఇవన్నీ మీరు ప్రతి అబద్ధాలు మొత్తం కూడా మీ కాంగ్రెస్ హయాంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ప్రతి స్కాము మీ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డది. అందుకే మీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బొందబెట్టారో మనం చూసాం. ఏ విధంగా మరి తెలంగాణ భారతదేశం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రతి స్కాము రోజుకు ఒక స్కామ్ వచ్చేది గత 10 సంవత్సరాలు దానికంటే ముందల కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు అంటే చెప్పేది నాకు అర్థం కాదు. ప్రతి మహిళ కూడా గౌరవంగా బతుకుంది భారతదేశంలో ఇప్పుడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి మహిళ తల ఎత్తుకొని బతుకుతుంది, ప్రతి విద్యార్థి బయటికి వెళ్ళి తల ఎత్తుకొని బతుకుతున్నాడు. వీళ్ళు ఆ చెప్పేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏం చేశారని వీళ్ళు